దేశం వైపుకి వెళ్ళిపోయింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి. అవును, సీఎం రమేష్తో సాన్నిధ్యం మెయింటైన్ చేశాడు. తద్వారా ఆ ప్రాపర్టీలకు పోనీయకుండా కాపాడుకో అడ్డుపడతా వచ్చాడు శివప్రకాష్ రెడ్డి. సునీతను వీళ్ళ దగ్గర మొత్తం అడ్డుపడతా వచ్చారు. ఎప్పుడైతే జగన్ సీఎం అవుతుంటే, అంటే అప్పటికి సీఎం అవుతాడని కాదు కదా మాట జరిగి, సీఎం అయ్యాడంటే కనుక ఇక ఆ ప్రాపర్టీ వెనక్కి వెళ్ళిపోవాల్సింది. కాబట్టి ఇక్కడ వీళ్ళనేది ఏంటి, ఆ కోణంలో అంటే రేపు పొద్దున్న జగన్ గనక గెలిస్తే సీఎం అయితే గనక ఈ ప్రాపర్టీ గట్టిగా మనం ఇచ్చేయాల్సి వస్తుందని వాళ్ళు మర్డర్ చేయించారు అనేది ఒక ఆస్పెక్ట్ని. సొంత ఆయన్ని మర్డర్ చేస్తే అంటే ఆయన ఇచ్చేయమంటే ఆయన ఇవ్వట్లేదు ఆస్తులు, ఇదే వీళ్ళ పేరును రాసేయమంటే రాసేయట్లేదు, అందరి పేరు మీదనే ఉంది మనం నలుగురిది కూడా, అది కూడా ప్లస్ నా కొడుక్కి రాస్తాను నా ఆస్తి అంతా మీకేం రాయని అంటున్నాడు, మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు అన్నట్టు. ఏదో దాదాపుగా 500 ఎకరాల ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్ చాలా సీరియస్గా నడిచింది, అది వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటే అది ఇవ్వకుండా ఆపారు అక్కడ అన్నటువంటి, అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళకి ఆస్తి ఆ అమ్మాయికి కూడా రాయాలనుకోవడం అన్నట్టు ఇంకొక ఆస్పెక్ట్. ఈ రెండిట్లలో కూడా లబ్ధిదారు ఆర్ విక్టిమ్, అంటే ఈయన చనిపోతే లబ్ధి చేకూరేది, లేదంటే గనక ఆయన బతుకుంటే విక్టిమ్ అయ్యేది సునీత వాళ్ళు అవుతారు బేసిక్. అందుకని జగనే అధికారంలోకి రానివ్వకుండా చేయడం కోసం అవతలతో ఒప్పందం చేసుకుని చేశారనేది ఈ లెక్క, తెలుగుదేశం కాపాడికి వచ్చేటటువంటి కోణంలో అన్నట్టు.